హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన లుటేరియా వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లు ఈ శుక్రవారంతో పూర్తయ్యాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వివేక్ గౌంబర్, అమృత ఖన్విల్కర్, రజత్ కపూర్, గౌరవ్ పస్వాలా నటించిన ఈ వెబ్ సిరీస్కి హన్సల్ మెహతా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. జై మెహతా దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ మొత్తం సోమాలియాలో జరుగుతూ ఉంటుంది. ఆయుధాలని స్మగ్లింగ్ చేసే ఒక ఓడని కొంతమంది పైరేట్స్ ముట్టడి చేస్తారు. ఆ ఓడని ఆక్రమించిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ ఓడలో సోమాలియాకి చెందిన ఒక టెర్రరిస్ట్కి సంబంధించిన ఆయుధాలు వస్తూ ఉంటాయి. ఆ ఆయుధాలని రప్పిస్తున్న విక్రాంత్ ఆ టెర్రరిస్ట్తో డీల్ కుదుర్చుకొని ఎలాగైనా సరే ఆ ముట్టడికి గురైన ఆ ఓడలో ఉన్న ఆయుధాలని విడిపిస్తానంటాడు. లేకపోతే తన కుటుంబాన్ని చంపేస్తాడని భయపడతాడు విక్రాంత్. తన ఇంట్లో పనిచేసే పని మనిషి కుర్రాడు కూడా టెర్రరిస్టుల టీంలోనే ఉంటాడు. విక్రాంత్ ఇది తెలిసి ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా సరే తన ఇంట్లో పనిచేసే కుర్రాడిని బయటికి రప్పించాలని ఆ ఆయుధాలను బయటకు తీయాలని ట్రై చేస్తాడు విక్రాంత్. అలాగే ఆ ఓడలో కెప్టెన్ సింగ్ తన క్రూను మొత్తం కాపాడుకోవాలని చూస్తాడు. అయితే అనుకోని ఒక ప్రమాదం జరిగి అందరి అంచనాలు తలకిందులైపోతాయి. అసలు ఏం జరిగింది, అందరూ ఊహించింది రివర్స్లో ఎలా జరిగింది అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. హన్సల్ మెహతా స్కామ్ లాంటి వెబ్ సిరీస్ తర్వాత, స్కూప్ లాంటి వెబ్ సిరీస్ తర్వాత ఈ వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు. అద్భుతంగా ఉంటుంది వెబ్ సిరీస్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. విక్రాంత్ పాత్ర ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ షేడ్లు చూపిస్తాడు విక్రాంత్ పాత్రలో వివేక్ గౌంబర్. అలాగే పాపం క్రూని కాపాడుకోవాలనుకుంటూ దెబ్బలు తినే కెప్టెన్ పాత్రలో రజత్ కపూర్ కూడా చాలా బాగా చేశాడు. ఇక సోమాలియా టెర్రరిస్టులు అయితే యాక్టింగ్ ఇరగదీశారు. అమృత ఖన్విల్కర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ క్లైమాక్స్ ఎందుకో దర్శకుడు స్పీడ్గా ముగించేద్దాం అన్నట్లు ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా ముగించాడు. ఎమోషన్ లేకుండా కావాలని ఇక్కడతో ముగించేద్దాం అన్నట్టు క్లైమాక్స్ ఎపిసోడ్ని స్పీడ్గా ముగించేశాడు దర్శకుడు. సోమాలియా టెర్రరిస్టులు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఎలా కాల్చేస్తారు, ఇవన్నీ చాలా చక్కగా చిత్రీకరించాడు హన్సల్ మెహతా. అసలు వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు గుక్క తిప్పుకోకుండా నిజంగా మనమే ఆ షిప్లో ఉన్నామన్నంత ఫీలింగ్ కలిగిస్తాడు దర్శకుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, కలర్ కరెక్షన్ కానీ హైలైట్స్ ఈ వెబ్ సిరీస్కి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ని మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే లాస్ట్ వరకు చూసేస్తారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ తమిళ డబ్బింగ్ యాస ఉండదు. సోమాలియా వాటర్స్లోకి నౌక వచ్చిన వెంటనే దాన్ని ఆక్రమించుకోవడం, దాన్ని విడిపించడం కోసం గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు ప్రైవేట్ బ్రోకర్లు అలాగే టెర్రరిస్టులు ఏమేం చేశారన్నది ఇంట్రెస్టింగ్గా చూపిస్తాడు వెబ్ సిరీస్లో. టైటిల్స్ వచ్చేటప్పుడు వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. వెబ్ సిరీస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి, అందరూ చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేకపోయినా కొంచెం వికృత చేష్టలు అయితే మాత్రం ఉంటాయి. అవన్నీ సోమాలియా పైరేట్స్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.